హాయ్ హలో నమస్తే ఆల్, వెల్కమ్ టు శారదా సారీ సెంటర్. మీ ముందుకు ఈరోజు నేను వామ్ సిల్క్ శారీస్ తీసుకొచ్చాను. వామ్ సిల్క్ అంటే ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఈ కలెక్షన్ అయితే కనుక క్లాస్గా ఉంటాయి. ఇలాంటి కలెక్షన్స్ ఫ్యాన్సీ శారీస్లో మన దగ్గర చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి. నేను కొన్ని వెరైటీస్ చూపిస్తూనే ఉన్నాను, ప్రతి ఎపిసోడ్లో కూడా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. వెడ్డింగ్ సీజన్స్లో మనకి ఇలాంటి కలెక్షన్స్ చాలా అవసరం పడతాయి. చిన్న చిన్న అకేషన్స్కి వేటికన్నా అటెండ్ అవ్వాలనుకున్నా, వెడ్డింగ్ టైంలో ఉన్న డిఫరెంట్ అకేషన్స్కి అటెండ్ అవ్వాలనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, అన్నిటికీ కూడా బెస్ట్ ఏంటంటే ఫ్యాన్సీ శారీస్లో వెరైటీసే. మరి వీటిలతో పాటుగానే పట్టు చీరల్లో ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, అవన్నీ మన దగ్గర దొరుకుతాయి వెడ్డింగ్ శారీస్తో పాటుగా. అండ్ పెట్టుబడి చీరల కోసం ఉపయోగించే కలెక్షన్ కూడా మన దగ్గర చాలా ఉంటుంది. మరి ఇవన్నీ చూడాలనుకుంటే, నచ్చిన వాటిని ఆర్డర్ చేయాలనుకుంటే, మీరు ఎక్కువ కలెక్షన్ కొనాలనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుని తప్పకుండా దూర ప్రాంతాల వల్ల అయినా కానీ హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి శారదా శారీ సెంటర్కి ఫస్టే మీరు విజిట్ చేయండి. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న కలెక్షన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయని. అండ్ హోల్సేల్ రీటైల్ రెండు ఉన్నాయి మన దగ్గర. సో తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ నోట్ చేసుకోండి, శారదా శారీ సెంటర్ మోతీనగర్ రాజునగర్ ఎబో యూనియన్ బ్యాంక్, ఇదొక అడ్రస్. మరొకటి శారదా శారీ సెంటర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లేన్ ఆపోజిట్ కరాచీ బేకరీ. మీరు రెండిట్లో ఎక్కడికి విజిట్ చేసినా రెండు బిగ్ షోరూమ్సే, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి అందులోంచి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ అయినా మనకి నచ్చిందే మనం తీసుకోవచ్చు. సో అందుకే సజెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా రండి. నేను సజెస్ట్ చేయడం కాదు, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేస్తారు, అలాంటి కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను వామ్ సిల్క్లో చూపిస్తున్నాను. మనకి మెటీరియల్తో కంటే కూడా ఇలా డిజైన్ చూడగానే మనకి ఏది నచ్చుతుంది అనేది అది ఎక్కువ ఇంపార్టెంట్. వామ్ సిల్క్లో చాలామందికి ఐడియా ఉంటే మెటీరియల్, ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది మెటీరియల్. ఇందులో డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఇది మంచి షైనింగ్తో వచ్చింది. మీకు ఇక్కడ షైన్ ఇక్కడ బోర్డర్ దగ్గర అది చూస్తేనే అర్థమవుతుంది, మెటీరియల్ మంచి షైన్ అవుతూ ఉంది. దీంట్లో డిజైన్ కూడా అలానే ఇచ్చారండి. ఇది కంప్లీట్ గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, అలా మధ్యలో ఉన్న కలర్ని తీసుకున్నారన్నమాట సటిల్గా. దాంతో జరీ త్రూఅవుట్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. బోర్డర్స్ దగ్గర మాత్రం మనకి మంచి షైనింగ్తో ఈ బంచెస్ని ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా మంచి షైన్ అవుతుంది. కలర్ దీనికి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ కలరు ఆనంద బ్లూలో ఈ షేడు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇందులో మనకి నేను ఫస్ట్ కలరే ఇది చూపిస్తున్నాను. పైన కొంచెం సింపుల్ బార్డర్ ఉంటుంది. ఇదేమో పళ్ళు, పళ్ళు డిజైన్ ఇది. అండ్ బ్లౌజ్ చాలా స్పెషల్గా ఇచ్చారు చూడండి, బ్రొకేట్ బ్లౌజ్. అంటే బ్రొకేట్ బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ లుక్ అనేది. బ్లౌజ్ కరెక్ట్గా కుట్టించుకుంటే మంచి డిజైన్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు వామ్ సిల్క్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1960 రూపీస్ పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న మంచి కలర్స్ అంటే కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు 1 by 1 చూపిస్తాను. అన్నీ చాలా గ్రాండ్గా అండ్ బ్రైట్ కలర్సే తీసుకున్నారండి, అంతా సెల్ఫే ఉంటుంది, ఎక్కడ కాంట్రాస్ట్ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఆరెంజ్ కలర్ శారీ, ఇది ప్యారెట్ గ్రీన్. దేనికదే హైలైట్ అవుతాయి మళ్ళీ కలర్స్ అన్నీ, నచ్చిన వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇది యెల్లో కాకపోతే లైట్ ఫెనోగ్రిక్ టచ్ ఉంది ఇందులో కలర్. అయితే పింక్ కలర్, మంచి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ పర్పుల్ కలర్ అయితే ఆబ్వియస్లీ మనం అన్ని కలెక్షన్స్లోనూ డెఫినెట్గా చూస్తాము, ఇది ఒకటి ఉంది ఆప్షన్. డార్క్ నేవీ బ్లూ అండి, బ్లూ ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంది మంచిగా. అండ్ ఆనంద బ్లూ కూడా ఉంది, అంటే ఏ బ్లూ అయినా మీ ఇష్టం, నచ్చిన వాటిని పిక్ చేసుకోండి. సో వామ్ సిల్క్లో ఇప్పుడు మరొక మోడల్ చూస్తున్నాం, ఇది కంప్లీట్గా డిజైన్ మారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నది ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్, ఇది ఇట్సెల్ఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సింపుల్ జరీ బోర్డరు, శారీ అంతా కూడా లైన్స్ ఇచ్చారు, వర్టికల్ లైన్స్ వస్తాయి జరీతో. అండ్ కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం కడి బోర్డర్ టచ్లో ఉంటుందన్నమాట. ఇది జాలీ నెట్టెడ్ ఈ టచ్ ఉండేలాగా తీసుకున్నారన్నమాట. ఇదంతా కొంచెం సర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఎంబోజ్డ్గా ఆ డిఫరెంట్ స్టైల్ తీసుకున్నారు ఇది. కాకపోతే శారీ అంతా కూడా మనకి చాలా సింపుల్గా, అంటే ఎక్కువ డిజైన్స్ కలర్స్ ఏవి డామినేట్ చేయకుండా ఇలా ఓన్లీ గోల్డెన్ జరీ లైన్స్ అండ్ శారీ కలర్ ఏదైతే ఉంది ఇది ఇంతే మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్. ఇదేమో పళ్ళు వస్తుంది, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్, దీంట్లో మనకి ఎక్కువ ఏం డిజైన్స్ లేవు కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏదైనా ఒక మంచి ప్యాటర్న్లో పెట్టించుకుని కుట్టించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీ అనేది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, జస్ట్ 1430 రూపీస్ మాత్రం పడుతుంది. లైట్ వెయిట్లో ఉంటుంది శారీ, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోయే శారీ. ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను. వీటిలో మనకి కలర్స్ చాలా బాగున్నాయండి. సీ గ్రీన్లో ఒకటి ఉంది ఆప్షన్, పీచ్ కలర్, అన్ని బ్రైట్ కలర్సే చాలా బాగుంటాయి. ఈ ఎల్లో మ్యాంగో ఎల్లో ఇది కూడా చాలా బాగుంటుంది.
పింక్లో కూడా మరీ డార్క్ కాకుండా ఇది కొంచెం లైట్ పింక్లోకి వస్తుంది. ఇదేమో ప్యారెట్ గ్రీన్ అయితే ఇది పిస్తా గ్రీన్, పర్పుల్ కలర్ శారీ. సో చూసారు కదా, వామ్ సిల్క్లో 2 వెరైటీస్ చూపించాను. ఇలా ప్రతి ఎపిసోడ్లో కూడా నేను మాక్సిమం ఒక 2 వెరైటీస్ కవర్ చేస్తూ వస్తున్నాను. ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు చీరల్లో కూడా అలాగే కవర్ చేస్తున్నాము. ఈ వెడ్డింగ్ సీజన్లో మీకు అవసరమైన అన్ని కలెక్షన్స్ మా ఎపిసోడ్స్ ద్వారా చూపిస్తుంటాము. మీకు నచ్చిన వాటిని మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు నేరుగా విజిట్ చేస్తే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా నచ్చిన వాటిని పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి, ఐ సజెస్ట్ యూ మీరు డైరెక్ట్గా ఒకసారి స్టోర్స్కే విజిట్ చేయండి. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి శారదా శారీ సెంటర్ మోతీనగర్ రాజునగర్ ఎబో యూనియన్ బ్యాంక్, మరొకటి శారదా శారీ సెంటర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ అండ్ అపోజిట్ కరాచీ బేకరీ. ఎక్కడికి విజిట్ చేసినా హోల్సేల్ రీటైల్ రెండు ఉన్నాయి మన దగ్గర. హోల్సేల్ కస్టమర్స్ కూడా కొన్ని వందలాది మంది కస్టమర్స్ 20 ఇయర్స్గా మన దగ్గర రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, ఆ డిఫరెంట్ కలెక్షన్ తీసుకెళ్తూనే ఉంటారు. హోల్సేల్ రీటైల్ రెండు ఉన్నాయి కాబట్టి ఏ టర్మ్స్ ప్రకారం కొనాలనుకుంటున్నా మీరు దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. వెడ్డింగ్ సీజన్ మీ ఇంట్లోనే ఒక వెడ్డింగ్ ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు షాపింగ్ అవసరం పడుతుంది కాబట్టి, పెట్టుబడి చీర నుంచి పెళ్ళి చీర వరకు అన్నిటికీ మన దగ్గర ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ట్రై చేయండి. నేను కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.